ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఉత్సాహంగా సాగిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ మనకి 11:30 టైం నుంచి కొద్దిగా అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యి ఒక రకంగా ఇప్పుడు నెగిటివ్లకి జారుకున్నాయని చెప్పుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా జస్ట్ ఒక 5 to 10 points మాత్రం రేంజ్లో పాజిటివ్గా మార్కెట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం 10,913 దగ్గర ప్రారంభమైంది. ప్రారంభంలోనే 10,923 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు చేరింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 60 to 70 పాయింట్స్ దగ్గర డిప్ మనం మార్కెట్స్లో చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్ది గొప్ప పాజిటివ్ ట్రెండ్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఉంది. అక్రాస్ ద బోర్డ్ అన్ని రంగాల షేర్లోనూ కొనుగోళ్ల మద్దతు కొనసాగుతుంది. ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో మాత్రం కాస్త వీక్నెస్ ఉంది. ఇవాళ మేజర్గా మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది. మెటల్, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ యాజ్ ఆఫ్ నౌ మనకు కనిపిస్తున్నాయి. మెటల్ ప్యాక్లో మనకు జేఎస్డబ్ల్యూ స్టీల్ 3% దాకా, టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత, నాల్కో, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 2.5 to 3% దాకా గెయిన్స్ మనకి కొనసాగుతూనే ఉన్నాయి. అది కాకుండా కొద్దిగా మనకి ఏవైతే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ పెట్టుకుందో గవర్నమెంట్, రైట్స్ ఇష్యూ చేయాలని లేదంటే ఎఫ్పిఓకి వెళ్ళాలని, ఐపీఓకి వెళ్ళాలని ఇట్లా కొన్ని మన లాస్ట్ క్యాబినెట్లో డిసిషన్స్ తీసుకున్నారు. దాంతో కేఏఓసీఎల్లో ఎఫ్పిఓ రావాలని చెప్పుడు గవర్నమెంట్ అనుకుంటుంది. దాంతో ఆ వార్తల నేపథ్యంలో ఇవాళ కేఏఓసీఎల్ 10% దాకా పెరిగింది. ఇవి కాకుండా కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లైక్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, ఐటీడీసీ, ఎంటీఎన్ఎల్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఇవాళ ఒక 10% దాకా షార్ప్ గెయిన్స్ మనం చూస్తున్నాం. అవి కాకుండా కొద్దిగా వీక్ అవుతున్న స్టాక్స్లో లాస్ట్ వీక్ అంతా డీమార్ట్, లెమన్ ట్రీ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. వాటిలో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. డీమార్ట్, లెమన్ ట్రీ, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఒకటి, బీఏఎస్ఎఫ్ లాంటి స్టాక్స్ అని కూడా. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో లాస్ట్ ట్రేడింగ్ డే ఈ ఇయర్కి అనుకోవాలి. సో చాలా హోప్స్తో మనం నెక్స్ట్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలక్షన్స్ ఫీవర్ ఉంది, చాలా హ్యాపెనింగ్స్ మనకి నెక్స్ట్ ఇయర్లో కనిపించబోతున్నాయి. సో ఇవాళ మార్నింగ్ కూడా మీరు డిస్కస్ చేశారు, బట్ ఇన్ డీటెయిల్గా అయినా డిస్కస్ చేయాలనుకుంటే ఎన్ని సెక్టార్ అని టైంలో పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులకి ఎస్పెషల్లీ థర్స్ చాలా ఎక్కువ ఇవ్వబోతున్నారు. లైక్ తెలంగాణలో ఎట్లా రైతు బంధు లాంటి స్కీమ్స్ ఇచ్చారు, నెలకి సంవత్సరానికి 8,000 రూపాయలు, అలా కేంద్రం కూడా అలాంటి ప్రతిపాదన ఉంది. ఒకవేళ కనుక అదే జరిగి రైతులకు ఎక్కువ థర్స్ట్ ఇస్తే కొద్దిగా ఫర్టిలైజర్ లైన్ లాంటి కంపెనీస్కి కానీ, ట్రాక్టర్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, సీడ్ రిలేటెడ్ కంపెనీస్కి అలాంటికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు స్పెసిఫిక్గా ఈ అగ్రేరియన్ కమ్యూనిటీకి సంబంధించి? యా, బేసికలీ ఒకవేళ రాయితీ లాంటివి ఏమన్నా స్పెషల్లీ ఇచ్చినా కానీ ఐ థింక్ ట్రాక్టర్స్ ఆర్ డిఫరెంట్ లాట్ అని. ఎందుకంటే ట్రాక్టర్స్లో ఏమైనా ఒక సైజ్ దాకా ఆర్ మేబీ టిల్లర్స్ అటువంటి దాని మీద దేర్ ఇస్ అ స్లైట్ సబ్సిడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్పెండింగ్. సో ఓవరాల్గా ఫర్టిలైజర్ ఈజ్ వన్ కాంపోనెంట్. అక్కడ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుందండి. సీడ్స్ కూడా డెఫినెట్లీ దెర్ ఈజ్ అ ప్రైజ్ ఫిక్సేషన్ బై స్టేట్ గవర్నమెంట్స్. గతంలో జరిగింది మనం కాటన్ సీడ్ కానివ్వండి, కొన్ని కొన్ని సీడ్స్ ఇంతకంటే ప్రైస్ పెరగడానికి వీల్లేదు అని చెప్పి. సో ఎక్కడైతే మనకి అగ్రికల్చర్కి రాయితీలు ఇచ్చినా, డైరెక్ట్ బెనిఫిట్ ఫార్మర్ చేతికి అందించినా, లోన్ వేవర్స్ ఇచ్చినా, ఏవైనా కానీ ప్రాఫిటబిలిటీ అనేది ఎక్స్ట్రాడినరీగా గ్రో కాదు అందులో. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి మనకి, లైక్ కావేరీ సీడ్స్ కానివ్వండి, ఎస్కార్ట్స్ లాస్ట్ 2 ఇయర్స్లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇట్ హెస్ షోన్. మహీంద్రా అండ్ మహీంద్రా డైరెక్ట్లీ మనకి ట్రాక్టర్స్ కానివ్వండి, అగ్రి రిలేటెడ్ ఎక్స్పోజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటువంటి కంపెనీస్కి డెఫినెట్లీ దే ఆర్ రిలేటెడ్. కోరమాండల్ ఇంటర్నేషనల్, సో ఇటువంటి కంపెనీస్ డెఫినెట్లీ యాజ్ అ బాస్కెట్ ఆఫ్ షేర్స్ అగ్రి స్టాక్స్ అనేది ఉండడం మంచిది. సో వీకర్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ వన్ షుడ్ బై అండి. ఎందుకంటే ఫర్టిలైజర్ స్టాక్స్, ప్యూర్ ప్లే ఫర్టిలైజర్స్ చాలామంది కొంటారు. అంటే బిఫోర్ ద బడ్జెట్ అనండి, బిఫోర్ మాన్సూన్ అని, ఇటువంటివి మనం సీజనల్ ప్లేలా కన్సిడర్ చేయకూడదు. డెఫినెట్లీ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చి, లేకపోతే ఎక్కువ లోన్ వేవర్స్ ఇటువంటివి ఇస్తే దట్ విల్ హెల్ప్ కన్జంప్షన్ అని అంటారు. కానీ ఐ కంప్లీట్లీ డోంట్ అగ్రీ విత్ దట్ థీరీ అండి. బికాజ్ వాళ్ళకి లోన్ వేవర్స్ వచ్చాయి కాబట్టి దే విల్ నాట్ గో అండ్ బై మోర్ చాక్లెట్స్ అండ్ మోర్ టూత్పేస్ట్ అండ్ మోర్ హెయిర్ ఆయిల్స్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అది చాలా తప్పు థీరీ అని చాలామంది ప్రాపగేట్ చేస్తున్నారు. ఇట్ లీడ్ టు కన్జంప్షన్ అని చెప్పి, ఆర్ దే విల్ బై మోటార్ సైకిల్స్ అని, ప్యాసింజర్ కార్స్ అని ఇటువంటి అంటున్నారు. కానీ డెఫినెట్లీ దట్స్ నాట్ ద కేస్ అండి. అవర్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ జెన్యున్ రైతులు, అదే బాధల్లో ఉన్నవాళ్ళు కొంతమంది. డెఫినెట్లీ ఇట్ మే లీడ్ టు దాట్, బట్ డోంట్ గో బై ఫామ్ వేవర్స్ కానివ్వండి. లోన్ వేవర్స్ ఫామ్కి ఇస్తారు, రాయితీలు ఎక్కువ ఇస్తారు. అది కాకుండా మన డెఫినెట్లీ స్ట్రాంగర్ కంపెనీస్ విద్ ఇన్ అగ్రి జోన్. అగ్రి అంటే ఇస్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. అగ్రోకెమికల్స్ మీద ఎక్కువ మనకి రెస్ట్రిక్షన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెట్టలేదు. సో యూపీఎల్ కానివ్వండి, రాలిస్ ఇండియా, విచ్ హెస్ బీన్ అ నాన్ పర్ఫార్మర్ ఇన్ ద లాస్ట్ 2 or 3 ఇయర్స్,
బట్ పిఐ ఇండస్ట్రీస్, ధనుక అగ్రిటెక్, ఇటువంటి కొన్ని ఆగ్రోకెమికల్కి సంబంధించిన కంపెనీలు డెఫినెట్లీ న్యూయర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. కొన్ని టెక్నికల్స్ అంటాం మనం, విచ్ ఆర్ ఈక్వల్ టు ఏపీఐస్ ఇన్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ. సో టెక్నికల్స్ చేసేవాళ్ళను, ఇప్పుడు భారతీయ రసాయన ఒక స్టాక్ ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ 300-400, అక్కడి నుంచి 5,000 రూపాయలు అయిందని. సో ఇటువంటి స్టాక్స్ కొన్ని, ఏదన్నా మంచి స్టాక్స్ విత్ లాంగ్ టర్మ్ వ్యూ పిక్ చేసుకోవడం అనేది మంచిదే. కోరమండల్ ఇంటర్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ డస్, మాన్సూన్ బాగున్నా లేకపోయినా, ఇటువంటి అన్నిటికీ అతీతంగా ఆ స్టాక్స్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్. అటువంటి స్టాక్స్ ఎప్పుడైనా పడ్డప్పుడు డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ఒక పోర్ట్ఫోలియో, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో చిన్నది క్రియేట్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ లాభ సాటిగానే ఉంది. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ రిమైనింగ్ ట్రేడింగ్ టైం కానీ అరల్స్ పొజిషనల్ కాల్స్ కోసం పిక్ చేసుకునేందుకు ఉన్నాయా? ఓవరాల్గా మార్కెట్ బాగా పాజిటివ్గా ఉంది, కాకపోతే ఈ మధ్య మనం చూసాము ఇంచుమించు 10,400 స్థాయి నుంచి 11,000 లెవెల్స్ వరకు రావటము, ఆ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 11,000 దగ్గర లాస్ట్ ఒక 2 మంత్స్గా మార్కెట్ దాటలేకపోతుంది, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తోటి కరెక్షన్ రావడం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్ అనే ఉందనుకోవచ్చు. బహుశా నెక్స్ట్ 6 మంత్స్ చూస్తే కనుక మార్కెట్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక బాగా కన్సాలిడేషన్ అయింది, అలాగే మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక లాస్ట్ మంత్ బౌన్స్ బ్యాక్ తర్వాత ఈ నెల వచ్చిన మంత్లీ చార్ట్లో ఒక పుల్ బ్యాక్ రియాక్షన్లో కూడా మార్కెట్ స్టేబుల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో పొజిషన్ బై తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ బై కన్సిడర్ చేయొచ్చు. అలాగే స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ పాయింట్కి వస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ అయినాయి. అందులో బయోకాన్ చూస్తే కనుక అనదర్ మంచి స్టాక్, టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం రివర్స్ అయింది, సో బయోకాన్ని ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎన్బిఎఫ్సిలో చూస్తే కనుక చోళమండలం ఫైనాన్స్, ఈ స్టాక్ కూడా బాగా సపోర్ట్ తీసుకొని ట్రెండ్ స్ట్రాంగ్గా రివర్స్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ ఒక 3 to 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని బై చేయొచ్చు. అలాగే అగ్రి రిలేటెడ్ స్టాక్లో చూస్తే కనుక ర్యాలీస్ ఇండియా 300 రూపీస్ నుంచి 180 రూపీస్ వరకు కరెక్షన్ ట్రెండ్ రావడం అని చూసినాము. లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఈ లెవెల్లో స్టెబిలైజ్ అవుతుంది, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ. సో ర్యాలీస్ ఇండియా కూడా నెక్స్ట్ 6 మంత్స్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు, ఈ 3 స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఫైన్, ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం, అలా మెయిల్స్ కూడా మనకి పెండింగ్లో ఉన్నాయి. సత్యనారాయణ అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్, ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ 2 స్టాక్స్ని ప్రజెంట్ పరిస్థితిలో పిక్ చేసుకోవచ్చా? రిలయన్స్ క్యాపిటల్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్. రిలయన్స్ క్యాపిటల్ ఐ డోంట్ థింక్ అండి ఇట్స్ సచ్ ఏ యూనో గ్రేట్ స్టాక్ టు బై రైట్ నౌ. ఐడిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ మీరు కొనదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 1 ఇయర్ ఎస్ఐపి మోడ్లో కొనండి, ఎందుకంటే హ్యూజ్ ఈక్విటీ అండ్ రీసెంట్లీ అంతా అది రీస్ట్రక్చరింగ్ అయ్యి క్యాపిటల్ ఫస్ట్ ఇవన్నీ కూడా దే గాట్ మర్జ్డ్ ఇన్ టు ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంత పెద్ద ఈక్విటీ మీద మల్టీబ్యాగర్ రిటర్న్స్ అనేది మాత్రం డెఫినెట్లీ రూల్డ్ అవుట్ అండి, అందులో డౌటే లేదు. బట్ స్టడీ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓవర్ ద నెక్స్ట్ 3, 5, 10 ఇయర్స్ మంచి రిటర్న్ ఇస్తుంది, ఇట్ క్యాన్. కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ ఎస్ఐపి మోడ్లో కొద్ది కొద్దిగా కొనుక్కోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్. పడితే డెఫినెట్లీ ఎక్కువ షేర్స్ కొనొచ్చు, క్వాంటిటీ ఆఫ్ మనీ మీరు కాన్స్టెంట్గా ఉంచి మనం ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో చేసినట్టు ఐడిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 1 ఇయర్లో కొనుక్కుంటే రాబోయే 3-4 ఇయర్స్లో మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, సతీష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అలాగే సజెషన్ సార్ లాంగ్ టర్మ్ గురించి అండి. సన్ ఫార్మా, హెచ్ఎస్ఐఎల్ అండ్ గ్లెన్మార్క్ ఫార్మా అండ్ అరవింద్ టెక్స్టైల్స్, ఈ 4 స్టాక్స్ లాంగ్ టర్మ్ ఫర్ 2 ఇయర్స్ అండి. స్టాగర్డ్ మ్యానర్లో బై చేద్దాం అనుకుంటున్నారు లేకుంటే ఆల్రెడీ బై చేశారా మీరు? లేదు, బై చేయాలండి అన్ని ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి ఫర్ లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ సార్ ఇది. ఓకే, సన్ ఫార్మా, హిందుస్థాన్ సెంట్రీ, గ్లెన్మార్క్ అండ్ అరవింద్ డెఫినెట్లీ డీసెంట్ చాయిస్ అండి, నథింగ్ టు వరీ అబౌట్, యూ కెన్ గో అండ్ బై. బట్ డెఫినెట్లీ మీరు ఎస్ఐపి మోడ్లో ఒక 3 to 4 మంత్స్ అంటే ఎలక్షన్ అయ్యే లోపల దాకా, ఎలక్షన్ మేలో ఉన్నాయి కాబట్టి జనవరి టు మే ఒక 4 to 5 పార్సెల్స్లో కొనండి. ఇన్ కేస్ మధ్యలో ఎక్కడైనా షార్ప్ కరెక్షన్స్ ఏమైనా వస్తే ఐ థింక్ యూ షుడ్ బై మోర్, ఆర్ 4 పార్సెల్స్లో జనవరి టు ఏప్రిల్ కొందామని మీరు ఒక దృష్టిలో పెట్టుకుని మధ్య మధ్యలో ఇన్ కేస్ ఏదైనా ఒక ఈవెంట్ మూలానో ఏదైనా అనౌన్స్మెంట్ మూలానో ఆర్ మేబీ ఈవెన్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేక ఇటువంటి కంపెనీస్ 1 or 2 quarters రిజల్ట్స్ బాగాలేకపోయినా చిన్న కరెక్షన్స్ ఉంటాయి. సో అటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ కొనండి. బట్ ఫర్ 2-3 ఇయర్స్ 3-ఇయర్ వ్యూ ఉంటే ఇట్స్ బెటర్, 2-ఇయర్ వ్యూ ఉన్నా కానీ డెఫినెట్లీ 4 మంత్స్ ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ. హైదరాబాద్ నుంచి సాంబా మరొకాలు. హలో, అడగండి సాంబా గారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంత్లీ 10,000 చొప్పున ఏ షేర్స్ అయితే వర్క్ చేయండి?
ఒకసారి స్టాక్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఫర్ 10 ఇయర్స్ మంత్రి 10,000 చొప్పున ఏషియన్స్ అయితే బాగుంటాయండి, హై రిస్క్ చెప్పడం కష్టమే, చాలా టఫ్ క్వశ్చన్ అడగడం ఈజీ కానీ గతంలో మాది 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్, హై రిస్క్ సో ఇట్స్ ఇంపాసిబుల్ అండి, ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. బట్ రిస్క్ తీసుకోదలుచుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మేబీ టుమారో విల్ హ్యావ్ మన ప్యానలిస్ట్లు అందరూ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. 10 ఇయర్స్ అంటున్నారు, హై రిస్క్ అంటున్నారు, సో వై షుడ్ యూ వాంట్ టు టేక్ ఎ వెరీ హై రిస్క్ వెన్ యూ వాంట్ టు యునో బై షేర్స్ ఫర్ 10 ఇయర్స్. ఐ థింక్ ఫండమెంటలీ కొద్దిగా స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్లాట్, బట్ డెఫినెట్లీ ఇట్ మేక్ సెన్స్ టు టేక్ హై రిస్క్. సో కొద్దిగా పోర్ట్ఫోలియో మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మిగతాది యూ షుడ్ బీ ఏ గుడ్ ట్రేడర్, మేబీ ఏ పొజిషనల్ ట్రేడర్, నాట్ అన్ ఇన్వెస్టర్. హై రిస్క్ తీసుకుని చేద్దాం అనుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ గో ఇన్ ఫర్ సమ్ ట్రేడింగ్. రేపు బలగారు అన్నట్టు మన అనలిస్ట్ కొంతమంది రికమెండేషన్స్ కూడా ఇస్తారు, రేపు న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే సంవత్సరం ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఎలాంటి సెక్టార్స్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్న అంశాలు రేపు డిస్కస్ చేయబోతున్నారు. సో రేపు స్పెషల్ బులెటిన్ ఉంటుంది, డోంట్ మిస్ దిస్. గుంటూరు నుంచి హనుమంతరావు మరో కాలర్ ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ DHFL 240 1,000 షేర్స్ తీసుకున్నాను. ఓకే, బట్ ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉన్నాను, దాని మరి EPS అంతా బాగుంది, ఫండమెంటల్స్ చూస్తుంటే బాగానే ఉన్నాయనిపిస్తుంది, దాన్ని ఎట్లా హోల్డ్ చేసుకోమంటారా, ఎట్లా ప్రాఫిట్ లో ఉన్నాను ఎగ్జిట్ అవ్వమంటారా, ఎట్లా లేదా ఇంకా కంటిన్యూ అవ్వమంటారా? లాంగ్ టర్మ్ ఉండడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నో ప్రాబ్లం. DHFL అట్ 240 DHFL డెఫినెట్గా కంటిన్యూ చేయించండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మొన్న సెప్టెంబర్లో 700 రూపాయల నుంచి కొంచెం నెగిటివ్ న్యూస్ తోటి షార్ప్గా పడిపోవడం అని చూసాము. అలాగే లాస్ట్ ఒక 1 or 2 మంత్స్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ 200-190 దగ్గర నుంచి బాగా స్టెబిలైజ్ అయ్యింది. మీరు బాగా లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు, టైమింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది కాబట్టి మీరు చెప్పినట్టు ఫండమెంటల్గానే మంచి స్టాకే, డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. వన్ మోర్ మెయిల్. నరేష్ అడుగుతున్నారు, మెర్క్ స్టెర్లైట్ ఒక స్టెర్లైట్ ప్రజెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? మెర్క్ అండ్ స్టెర్లైట్, మెర్క్ కూడా బాగా 1,100-1,200 నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగింది అండ్ స్టెర్లైట్ టెక్. నో బట్ అందులో ఒక పోర్ట్ఫోలియో దేవ్ సోల్డ్ ఇట్ ఆఫ్ అండి. సో ఐ థింక్ మెర్క్లో అన్లెస్ దట్ క్లారిటీ కమ్స్ అవుట్, అంటే ఏ పోర్ట్ఫోలియో ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్మారు, OTCV అలా FMCG ప్రోడక్ట్స్ కొన్ని ఇవన్నీ కూడా కొన్ని అమ్మేశారు రీసెంట్లీ, పేరెంట్ కంపెనీ లెవెల్లో జరిగిందండి. ఇండియన్ కంపెనీ కూడా డెఫినెట్లీ రీస్ట్రక్చరింగ్ అనే చాలా ఉంటుంది. సో ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాతనే వీ కెన్ కామెంట్ ఆన్ వెదర్ మర్క్ ఈజ్ అ గుడ్ బై అండ్ అట్ వాట్ రేట్ అనేది. సో టిల్ దెన్ ఐ థింక్ కొద్దిగా మర్క్ గురించి వెయిట్ చేయడమే బెటర్ అండి. స్టెర్లైట్ టెక్, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఐ థింక్ వన్ కెన్ గోడ్ అండ్ బై, బికాజ్ వాళ్ళకి ఈ స్మార్ట్ సిటీస్ అండ్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ అండ్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో డెఫినెట్లీ విల్ ఆల్సో బి రోలింగ్ అవుట్ ఇన్ టు 5G. సో టెక్నాలజికలీ సవీ కంపెనీ అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ సొల్యూషన్స్ ప్రొవైడర్, కాబట్టి ఐ థింక్ స్టెర్లైట్ టెక్నాలజీస్ ఆన్ ఎవ్రీ డిప్ ఈజ్ అ బై ఫర్ లాంగ్ టర్మ్. అట్లీస్ట్ 2-3 ఇయర్ యూత్ ఉంటే మాత్రం ఆన్ ఎవ్రీ డిప్ బై మోర్. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. అరే అండి శ్రీనివాస్. హలో చెప్పండి. హలో హలో సార్, మేము HDI 1,000 షేర్లు 20 రూపాయలు బై చేసినాం, అట్లా సౌత్ ఇండియన్ బ్యాంక్ కొనుక్కోవాలనుకున్నాను, తీసుకొచ్చా సార్? సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంత కాలానికి 2 స్టాక్స్ తీసుకున్నారు మీరు? ఇది వచ్చి మన నెల కింద తీసుకున్నాం సార్. HDIL అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. HDIL ఆల్రెడీ 20 రూపీస్లో 1,000 స్టాక్స్ పిక్ చేసున్నారు. 2 స్టాక్స్ బాగా వీక్గా ఉన్న స్టాక్స్ అండి. HDIL చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పడి ఈ మధ్య మార్కెట్ రికవరీలో కూడా పెద్ద ఏమీ పార్టిసిపేట్ చేయలేదు, అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. నా ఉద్దేశం ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఉన్నాయంటే కనుక హై రేట్లో కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది HDIL. చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి మరో కాలం. అడగండి చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ బాలసుబ్రహ్మణ్యం సార్ క్వశ్చన్ సార్ నాకు. చెప్పండి. సరే, ఇది లాంగ్ టర్మ్ లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా పర్లేదు, లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 5 ఇయర్స్ పైనే మేము ఉంచుతాం షేర్లు, మంచి సెక్టర్స్ మంచి షేర్స్ చూజ్ చేయమని చెప్తున్నాను. సరే, టఫెస్ట్ క్వశ్చన్ అడగడానికి మంచి స్టాక్. ఇట్స్ వెరీ ఈజీ టు ఆస్క్ అండి, క్వశ్చన్ అడగడం తప్పలేదు, వీ ఆల్వేస్ రెస్పెక్ట్ దట్. సో మంచి సెక్టర్లో మంచి షేర్లు అంటే వన్ షుడ్ అండర్స్టాండ్ ఆల్మోస్ట్ అబౌట్
5,000 షేర్స్ పైన లిస్ట్ ఉన్నాయండి. సో గుడ్ సెక్టర్స్ డెఫినెట్లీ కొన్ని మనం మాత్రం చెప్పచ్చు రాబోయే కాలంలో. ఒకటి ఆల్రెడీ మనకి ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు అగ్రి థీమ్, ఒకటి అగ్రికల్చర్ సంబంధించింది బాగానే ఉంటుంది. డెఫినెట్లీ కొంత ప్రైవేట్ సెక్టర్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అవన్నీ కూడా బాగా క్షీణించినాయి కాబట్టి ఐ థింక్ దే విల్ డూ వెల్. అండ్ ఆటోమొబైల్ విల్ బి ఎవర్ గ్రీన్ స్టోరీ కాబట్టి కొన్ని ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా కరెక్షన్ అయినవి కొద్ది కొనండి. కెమికల్ అండ్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ విల్ డూ వెల్. ఎఫ్ఎంసీజీ మనకి జనరలీ ఎప్పుడు హై పీఈల్లో ఉంటాయి కాబట్టి వాటిల్లో ఎక్కడన్నా కరెక్షన్స్ వస్తే మాత్రం తప్పకుండా కొనుగోలు చేయండి. సో ఈ 5-7 సెక్టర్స్ చూసుకుంటే చాలండి. ఓకే, మరొక మీ ఇల్లు మహా అన్న పేరు మీద వచ్చింది. తను బాటా 1100లో అండ్ ఎల్ఎన్టీ 1400 పుట్టు తీసుకున్నారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎల్ బాటా 1100 అండ్ ఎల్ఎన్టీ 1400 పుట్ ఆప్షన్స్. బాటా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 52-week హైలో ఉంది, హై లెవెల్లో కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇంకా పెరుగుతున్న స్టాక్, మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే పుట్ ఆప్షన్ తీసుకున్నారు మీరు ఎల్ఎన్టీలో. ఎల్ఎన్టీ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, ప్రస్తుతం 1450-1460 దగ్గర చిన్న రెసిస్టెన్స్ ఉంది, చిన్న రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ బులిష్గా ఉంది కాబట్టి ఒక చిన్న రియాక్షన్లో మీ పుట్ ఆప్షన్ని మీరు క్లోజ్ చేయండి, ఓవరాల్గా బులిష్గా ఉంది కాబట్టి. ఓకే, రామకృష్ణ సోమంచి మెయిల్ చేస్తున్నారు, ఎన్సీసీ లెవెల్స్ తెలుసుకుందాం అనుకుంటారు, టెక్నికల్ లెవెల్స్ ఎన్సీసీ. ఎన్సీసీ చూస్తే కనుక 140 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. ప్రస్తుతానికి రిలీఫ్ ర్యాలీలో ఉంది, కానీ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో ఒక మేజర్ లాంగ్ టర్మ్ మూమెంట్ రేంజ్లో సైడ్ వేస్ ట్రెండ్లో స్టక్ అయినట్టు కనిపిస్తుంది. కొనాలనుకుంటే కనుక ఒక 75-80 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఎన్సీసీ డిప్లో బై చేయొచ్చు. సో 10,885 దగ్గర కనిపిస్తుంది నిఫ్టీ 25 పాయింట్స్ ప్లస్. లాస్ట్ మనం మాట్లాడుకున్న ఒక 5-10 మినిట్స్లోనే మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ దాకా జంప్ మనం చూసాము. 10,885 దగ్గర మళ్ళీ 10,900 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. చూడాలి మిడ్ సెషన్ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగుతుందా లేదా అని. ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, ఇందుకు కార్యక్రమం ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ 3:15కి యూట్యూబ్లో TV5 మనీ వేగి ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్. We'll be right back.